हाय स्टूडेंट्स, टेंथ क्लास सप्लीमेंट्री पर्पस की नैन टेंथ ऐज वेल मैथ्स टैंजेंट्स ऑफ सीक्वेंस क्वेश्चन इंपॉर्टेंट मोस्ट मोस्ट इंपॉर्टेंट क्वेश्चन जो दीन प्रकार प्राक्टिस स्कोर चांसेस बेटरमेंट एवरना इबंधे प्राक्टिस सप्लीमेंट्री एवर प्रॉब्लम उन्ना प्राक्टिस ईजीगा स्कोर चेयरानिकि चांसेस फर्स्ट ऑफ ऑल क्वेश्चन मैं क्लियर ऑब्जर्व फर्स्ट द लेंथ ऑफ द टैंजेंट फाइंड आउट चेयमना ऐज रेडियस 6 सेंटीमीटर इच्छा ऐज पॉइंट सर की ऐज 10 सेंटीमीटर इच्छा बाने डिस्टेंस 10 सेंटीमीटर रेडियस 6 सेंटीमीटर मन की ऐज लेंथ ऑफ द टैंजेंट इज इक्वल टू रूट ऑफ डी स्क्वायर माइनस आर स्क्वायर फॉर्मूला सब्स्टिट्यूट मन की आ सब्स्टिट्यूट प्रकार 8 सेंटीमीटर वाचि नेक्स्ट तरवा मन क्वेश्चन ऑफ यू मेड इकड़ा मेजर मेजर सेगमेंट मेनर सेगमेंट टू सेगमेंट्स उन्नाई मन फार्मूला प्रकार एरिया ऑफ द मेजर सेगमेंट इज इक्वल टू एरिया ऑफ सर्किल माइनस एरिया ऑफ मेजर माइनस मेजर सेगमेंट माइनस सेगमेंट मैं तस्कटा क्वेश्चन डेफिनेशन पॉइंट ऑफ व्यू प्रैक्टिस बागने नेक्स्ट ऑफ व्यू मोस्ट इंपॉर्टेंट ऑफ व्यू लेंथ ऑफ द मन की नेक्स्ट ऑफ द व्यू एट द टैंजेंट ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ క్వశ్చన్ ఒకటే చెప్పాను కానీ ఈ మోడల్ లో క్వశ్చన్స్ మాత్రం చాలా అడుగుతాడు అంటే నంబర్స్ మార్చడం అనేది కామన్ గా అడుగుతా ఉంటాడు ప్రాక్టీస్ చేయండి అటువంటి నెక్స్ట్ ఆఫ్ యు ఇది మాత్రం ఏంటంటే యాంగిల్ అనే విషయంలో మనకి 90 డిగ్రీస్ పక్కా ఉంటది కాబట్టి లెంగ్త్ ఆఫ్ ఇక టాంజెంట్ కి సర్కిల్ టచ్ అయ్యింది కాబట్టి పక్కా 90 డిగ్రీస్ ఉంటది కాబట్టి ఆ ఏమేమి ఉన్నాయి ఫోర్ యాంగిల్స్ మనకి మీట్ అవుతనే ఆ ఫోర్ యాంగిల్స్ ఇక్కడ అటాచ్ రైట్ జరిగింది దేర్ఫోర్ అబౌ ద ఈ ఇక్కడ ఎండికిస్ ఉన్న దాని ప్రకారం దేనికి దేనికి ఈక్వల్ అవుతుందో క్లారిఫికేషన్ గా క్లారిటీగా మనం ఇచ్చాం దానివల్ల ఏమవుతుందంటే ఆల్టర్నేట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దేర్ఫోర్ పారలల్ పికి ఇస్ ద పారలల్ టు ఆర్ఎస్ అని చెప్పి చెప్తున్నాం యాజ్ వెల్ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉన్న క్వశ్చన్ లో ఏ టెక్నిక్ ఉందో చూసుకుని సేమ్ అదే ప్రాసెస్ లో ఫాలో అవుతే సరిపోద్ది అదొన్నా అది అటువంటి క్వశ్చన్స్ అనేది ఈజీగా కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది ఫర్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ది సర్క్యులర్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పాడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ యు క్వశ్చన్ చెక్ చేస్తే ఇక్కడ 9 డిగ్రీస్ వస్తుందని చెప్పి మనకు తెలుసు ఆ 9 డిగ్రీస్ ముందు రాసేయండి దాని తర్వాత నెక్స్ట్ మనకి కామన్ గా ఉన్న కామన్ గా ఉన్నది ఓపి కామన్ గా ఉన్నది క్లియర్ గా తెలుస్తుంది అదర్వైస్ రేడియస్ ఈక్వల్ సర్కిల్ లో రేడియస్ ఈక్వల్ గా ఉండే విషయం తెలుసు మనకి కాబట్టి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి రేడియస్ ఈక్వల్ గా ఉంది దేర్ఫోర్ మనకి రేడియస్ అయితే ఎప్పుడైతే ఈక్వల్ ఉందో ఆటోమేటిక్ గా ట్రయాంగిల్ అనేది సిమిలర్ అయిపోద్ది ఈజీగా కాంజుగేట్ అనేది అయిపోద్ది కాంజుగేట్ ఎప్పుడైతే అయిందో దేర్ఫోర్ పిఏ ఇస్ ఈక్వల్ టు పిబి అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పేస్తున్నాం అది క్వశ్చన్ స్టేట్మెంట్ ప్రకారం ఈజీగా సాల్వ్ అవుతుంది ఒక్కసారి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని క్లియర్గా చూసుకుని వెళ్తే మాత్రం ఈ చాప్టర్ ఈజీగా కష్టమా అని తెలుస్తుంది నెక్స్ట్ చూడండి టూ థర్డ్ ద పారలగ్రామ్ అని చెప్పాడు పారలగ్రామ్ లో మనకి ఏం చేస్తున్నాం ఇక్కడేమో సర్కిల్కి మీట్ అయింది మనకి సర్కిల్ మీట్ అయింది కాబట్టి ఇన్నర్ సర్కిల్ మీట్ అయింది కాబట్టి సైడ్స్ పారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనం ఆపోజిట్ సైడ్స్ ని ఈక్వల్ చేసాం దేర్ఫోర్ ఏం చేస్తున్నాం యాడ్స్ బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా యాడి ప్రకారంగా మనకి దేర్ఫోర్ ఏబి ఇస్ ఈక్వల్ టు బిసి అని వచ్చింది ఆటోమేటిక్ గా ఏబి ఇస్ ఈక్వల్ టు బిసి అని వచ్చిందంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రోంబస్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పేస్తున్నాం ఓకే నేను లెక్క ప్రకారం చూస్తే యాజ్ వెల్ సర్కిల్ కి మీట్ అయింది కాబట్టి కంపల్సరీగా ఆన్సర్ రైట్ వస్తుంది విషయం తెలుసు కాబట్టి మనం ప్రొసీడ్ అవుతున్నాం ఓకే అదర్వైజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యాజ్ వెల్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ 72 అని ఇచ్చాడు ఈ ఇటువంటి సమ్స్ అన్ని ప్రీఫైన్ లకి ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ చేసే ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా వచ్చేసరికి థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ దేర్ఫోర్ పై ఆర్ స్క్వేర్ మనకి రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు యాజ్ వెల్ 72 ఇచ్చాడు థీటా వచ్చేసరికి అది సబ్మిట్ చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ 22/7 ఓకే పై ఈజ్ ఈక్వల్ 22/7 గట్టి క్యాన్సిల్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ అవుతుంది నెక్స్ట్ అదర్వైజ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ ద లెంగ్త్ ఆఫ్ ది
length of the minute of the minute of the clock is 14 centimeters and cheppadu mana time osar ki hand minute time osar 10 10 minutes ichadu manaki first of all you manaki 60 minutes is equal to 360 degrees and cheppi mana clear ga telusu kabatti 15 minutes is equal to enta ani cheppi clarification chestunna automatic ga దాని క్లారిఫికేషన్ ప్రకారం యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చింది. ఎప్పుడైతే 90 డిగ్రీస్ వచ్చిందో దాని ప్రకారంగా మనం రేడియస్ 14 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి క్లారిఫికేషన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అది 15 డిగ్రీస్ కా 15 మినిట్స్ 10 మినిట్స్ కాదు. ఓకే 15 మినిట్స్ మీద కంప్లీట్ చేస్తున్నాను మొత్తం సంబంధాన్ని. అయితే మనకి 15 మినిట్స్లో చేస్తున్నాం 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి 90 డిగ్రీస్కి మన యాంగిల్ ఆఫ్ సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యాంగిల్ ఆఫ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 154 వచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ ఇది 8th క్వశ్చన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ యూ 9th క్వశ్చన్ కూడా ఎవరైనా బెటర్మెంట్ పర్పస్కి అయితే ప్రాక్టీస్ చేయండి. 9th క్వశ్చన్ కూడా ఎందుకంటే షేడెడ్ రీజన్ క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు ఈ సిలబస్ ఆఫ్ యూ కాబట్టి నేను బెటర్మెంట్కి ఏదైనా ఒకవేళ మెయిన్ ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం యాజ్ వెల్ బెటర్మెంట్ వాళ్ళు అటెంప్ట్ చేయండి తప్ప యాంగిల్ ఆఫ్ సెంటర్లో మెనీ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసి వచ్చింది కాబట్టి అవి మాత్రమే ప్రాక్టీస్ చేయమంటున్నాను. అదర్వైజ్ రిమైనింగ్ ఏది ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్. యాజ్ వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కోఆర్డినేటర్ ఇచ్చాడు, ఏబిసిడి అని కోఆర్డినేటర్ ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ వ్యూ సబ్మిట్ చేస్తే మనకి యాజ్ వెల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పేసి మనకి ఈక్వల్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్ సైజ్ అని ఈక్వల్ అని చెప్పి ఈక్వల్ చేస్తున్నాం. దేర్ ఫోర్ బో సైడ్ ప్లస్ చేసి క్యాన్సిల్ చేస్తే మనకి ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ డిఏ అని చెప్పేసి మనకి ఇవ్వడం రావడం జరిగింది. మన క్వశ్చన్ స్టేట్మెంట్ ప్రకారం ఏ షో దట్ చేయమన్న ప్రాసెస్ చేసుకుంటూ అది కంప్లీట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఆఫ్ యూ 11th క్వశ్చన్ మనం చెక్ చేసుకుంటే ప్రాక్టీస్ చేస్తే చేయండి. 11th క్వశ్చన్ ఆఫ్ యూ చెయ్యకపోతే మనకి గ్రాఫ్ పర్పస్ ప్రాక్టీస్ చేయండి. సప్లిమెంట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ గ్రాఫ్ పర్పస్ మీదే దృష్టి పెట్టండి. ఎవరైనా బెటర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం రెండింటి మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ రేడియస్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ రేడియస్ ఇచ్చాడు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి యాంగిల్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో మనకు సేమ్ ప్రాసెస్లోనే డయాగ్రామ్ చూడడం. మనం డయాగ్రామ్ చెక్ చేసిన తర్వాత యాంగిల్ ఇచ్చేటి దాని ప్రకారం మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ప్రకారం ఆపోజిట్ సైడ్ ఉంది, మనకి ఏ ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జిస్ సైడ్ ఉంది అని చూసుకుని ట్రయాంగిల్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే మనకి sin 30 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. sin 30 ఫైండ్ అవుట్ చేస్తే దాని ప్రకారంగా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి మనకి హైపోటెన్యూస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 5/DA వచ్చింది. మన sin 30 వాల్యూ ఎంత? 1/2. దేర్ ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ క్యాన్సిల్ చేస్తే దేర్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. డిఈస్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే నెక్స్ట్ దాని ప్రకారం కన్స్ట్రక్షన్ డ్రా చేసాడు. ఓకేనా? షేడింగ్ రీజన్స్ మాత్రం చూడొద్దు అని చెప్పాను. మా పర్పస్కి ఎందుకంటే బెటర్మెంట్ రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాల్ పర్పస్కి నేను చెక్ చేసి చూపిస్తున్నాను. ఓకే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇక్కడ టాంజెంట్ సెక్షన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. ఓకే కీప్ వాచింగ్ ద మా ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ.